ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. రీసెంట్గా మనకి యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ మనకి ఇక్కడ మానిటైజేషన్ సెక్షన్లో అన్నౌన్ అని చూపిస్తుంది కదా. ఈ అన్నౌన్ అని చూపించేది మనకి ప్రాబ్లం అనమాట. ఓకేనా, మనం మానిటైజేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత కూడా ఈ అన్నౌన్ అయితే చూపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి, మీకు అన్నౌన్ అని మానిటైజేషన్ సెక్షన్లో అన్నౌన్ అని చూపిస్తుంది. ఎలా అంటే, ఇలా అన్నౌన్ అని చూపిస్తుందని మన మానిటైజేషన్ ఏమైనా డీయాక్టివేట్ అయిందా అని మీరందరూ అనుకోవచ్చు. సేమ్, దానికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, నేను యూట్యూబ్ ఏజెంట్స్తో అయితే చాట్ అయితే చేశాను. ఆ చాట్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఓకేనా, వాళ్ళు చెప్పిన దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, మీరేం భయపడకండి. ఓకేనా గైస్, ఓకే గైస్, ఇక్కడ మీరు చూడండి, నేను యూట్యూబ్ ఏజెంట్స్తో అయితే చాట్ అయితే చేశాను అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, వాళ్ళకి మనం మెసేజ్ పెడితే మనకి వాళ్ళు కస్టమర్ కేర్ అయితే ఎలా రెస్పాండ్ అవుతారో వాళ్ళు అలాగే రెస్పాండ్ అవుతారు అనమాట. ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లమ్ అయితే చెప్పాను నేను వాళ్ళకి, అన్నౌన్ అని చూపిస్తుంది అని. ఓకేనా, మీకు మానిటైజేషన్ సెక్షన్లో అన్నౌన్ అని చూపిస్తుంది కదా అని వాళ్ళు అడిగి నా ఛానల్ యొక్క లింక్ పెట్టారు. అంటే ఆ ఛానల్ని ఈ లింక్ మీ ఛానల్లో కాదు, ఒకసారి వెరిఫై చేయండి అని నేను వెరిఫై చేశాను. వెరిఫై చేసిన తర్వాత అది నా ఛానల్ అని వచ్చింది. ఓకేనా, వాళ్ళు నన్ను స్క్రీన్ షాట్ పంపమన్నారనమాట. స్క్రీన్ షాట్ అయితే పంపాను నేను, ఆ అన్నౌన్ సోర్స్ యొక్క ఎర్రర్ స్క్రీన్ షాట్ని తీసి స్క్రీన్ షాట్ పంపాను. ఓకేనా, నేను అన్ని వీడియోస్కి అలానే ఉన్నాయని చెప్పాను. ఓకే, వాళ్ళు వెయిట్ చేయండి, నేను చూస్తాను, చూసి మీకు చెప్తానని చెప్పారనమాట. నేను ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాను. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై అయితే ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారంటే, మేము మీ ఛానల్ని మొత్తం చెక్ చేసాము, మీకు అన్ని వీడియోస్కి గ్రీన్ మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయ్యి ఉంది, మీరు దాని గురించి ఏమి వరీ అవ్వాల్సింది, వరీ అవ్వకండి, ఇది టెంపరీ గ్లిచ్ మాత్రమే, ఇది ఒక బగ్ మాత్రమే. మీకు ఒక లింక్ పెడతాము, ఆ లింక్ ద్వారా మీరు ఎర్రర్ని కనుక ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే అది డైరెక్ట్గా యూట్యూబ్కి వెళుతుంది. ఆ ఫీడ్బ్యాక్ వెంటనే ఆ ఫీడ్బ్యాక్ ద్వారా ఈ గ్లిచ్ని అయితే సరిచేస్తాము అని చెప్పారనమాట. ఒకనా ఈ యూట్యూబ్ ఏజెంట్స్ మనకి డెస్క్టాప్ అంటే ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు. ఓకేనా, చాలామంది మొబైల్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది గైస్. ఓకేనా, వాళ్ళు మనకి అది ఒక టెంపరీ వచ్చిన గ్లిచ్ మాత్రమే, దీన్ని త్వరలోనే ఫిక్స్ చేస్తారనమాట. ఎటువంటి టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్, ఇది వాళ్ళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మీరు ఎలాగ ఫీల్ అయ్యారు ఈ అన్నం చూడంగానే అని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, ఓకే గైస్, ఇది గైస్ ఇవాళ వీడియో. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసిన మీకు అందరి నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, దీని గురించి మీరైతే వరీ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది గ్లిచ్ అనమాట. గ్లిచ్ అంటే బగ్. ఓకే ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. అండ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.